అందరికీ ఎలక్షన్కు మాకు కలెక్టర్ గారికి మేము ఇప్పుడు వెళ్ళి మా నాయకులతో వెళ్ళి మేము కలెక్టర్ గారిని కూడా కలవదలుచుకున్నాం. కంప్లైంట్ ఆల్రెడీ ఆన్లైన్లో రాత్రే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దెబ్బలు తినేటటువంటి మా
మాతో పాటు ఉన్నటువంటి మా మహిళలు మా కార్యకర్తలు అందరూ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ఈ హాస్పిటల్లో అత వాళ్ళకి వైద్యం పూర్తయిన తర్వాత మళ్ళీ మేము ప్రచారం చేస్తామని చెప్పానని తెలియపరచుకున్నాం. ఈరోజున ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఇలా వైఎస్ షర్మారెడ్డి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న చంద్రపూడి కావచ్చు, దెందులూరు మన వేగు మన గోపనపాలెం దగ్గర జరిగిన సభలో సక్సెస్ అవడం చూసి ఆ రోజు నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి జగన్ పార్టీ నాయకులకు కానీ కార్యక్రమం ఒంటిలో వణుకు పుట్టిందన్నది మాత్రం వాస్తవం. దానిలో భాగంగా ఎందుకంటే ప్రజలందరూ కూడా గతంలో మన వైఎస్ పార్టీకి వేసాం, కానీ మన కాంగ్రెస్ సిద్ధాంతాలు మిడితమైనటువంటి వాళ్ళం కాబట్టి షర్మారెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ని ఖచ్చితంగా గెలిపిద్దామనే ఉద్దేశంతో ఇవాళ మహిళలు దళితులు అందరూ కూడా మరి ప్రచారం చేస్తుంటే ఎంత దుర్మార్గమైన చర్యో మరి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటే ఎన్నికల్లో అయినప్పటికీ మరి వేగవరం మన గంగనగూడెం దగ్గరలో మరి ఆపి ఆయన ప్రచారం చేసుకుంటారు. శాసనసభ్యులు ఉండి ఒక మహిళని దళితుల్ని ఏమైనా దిగండి దుర్భాషలు ఆడటం వాళ్ళు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా పోలీసు వారు కూడా జరుగుతున్న సంఘటన అంతా చూస్తే కూడా వాళ్ళని ఏమీ మొత్తం కంట్రోల్ చేయలేకపోయారనేది వాస్తవం జరిగింది. వీళ్ళ కార్లు అద్దాలు ఇవన్నీ పగలగొట్టి మరి ఈ విధంగా చేస్తే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసి ఆయన అనర్హుడుగా ప్రకటించమని కూడా మేము మీ ద్వారా కోరుతున్నాం. మరి ఇప్పటికైనా మన దెందులూరు నియోజకవర్గం అన్ని విషయాలు తెలుసు. ఇలా జూదం కానీ మట్టి అమ్ముకోవడం అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఉండి ఈ దౌర్జన్యానికి ఒక వర్గాన్ని తయారు చేసుకుని భయభ్రాంతులు చేసే రేపు ఎన్నికల్లో గెలవాలనుకున్నారు. అది మాత్రం జరిగే పని కాదని మాత్రం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫు హెచ్చరిక కూడా చేస్తున్నాం. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని, నిన్న రాత్రి దెందులూరు నియోజకవర్గం గంగన్నగూడెం వద్ద వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే నాయకత్వాన ఇండియా బ్లాక్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నరసిమూర్తి గారు అలాగే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద కార్ల మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఎన్నికల కోడ్కి ఇది పూర్తి విరుద్ధమైనది. అది స్వయంగా ఎమ్మెల్యే గారు అక్కడ దగ్గరుండి ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా బాధాకరం. ఈ సందర్భంగా అక్కడ దాడి చేయటం, అద్దాలు పగలగొట్టడం, అడ్డొచ్చినటువంటి కార్యకర్తల్ని కొట్టడం, ఆ సందర్భంలో కాంగ్రెస్ సిపిఎం కార్యకర్తలు వీళ్ళందరి మీద ఈ పద్ధతిలో దాడి చేయడం చాలా తీవ్రమైన విషయం. దీని మీద తక్షణం రిటర్నింగ్ అధికారి గారు అలాగే పోలీసులు కూడా స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఇది పోలీసుల సమక్షంలోనే ఈ చర్యలు జరిగినాయని చెప్పేసి కూడా వివరాలు తెలుస్తా ఉన్నాయి. దీని మీద ఇప్పటికీ ఇప్పటికీ ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇంతవరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని తెలిసింది. తక్షణం ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అలాగే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన దానికి ప్రకారంగా వీటి మీద ఈ రెండు కేసులు కూడా నమోదు చేసి ఆ బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అందుకు ప్రేరేపించినటువంటి ఎమ్మెల్యేను కూడా ప్రశ్నించాలని, చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు. బెంగళూరు నియోజకవర్గంలో రాత్రి జరిగిన ఘటనలో సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదో అంటారు పిచ్చి ముదిరిందంటే రోగడ చుట్టమని. ఒకసారి ఎమ్మెల్యే చేసిన కొటారాబ్బాయి చౌదరికే ఐదు పిచ్చి ముదిరినట్టుగా దళితులని కులం పేరు పెట్టి తిరగడం, అట్లాగే కార్లు బద్దలు కొట్టడం ఇదంతా చూస్తా ఉంటే మరి అతను చదువుకొని నేర్చుకున్న సంస్కారం ఏమిటో మాకు అర్థం కావట్లేదు. కానీ మేము కోరేది ఏమంటే ఈ కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఖచ్చితంగా కొటారాబ్బాయి చౌదరిని చేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతో ఎస్సీ ఎస్టీ కేసులు కట్టాలని, తక్షణం అరెస్ట్ చేయాలని, అవసరమైతే ఇండియా కూటమి తరఫున అన్ని పక్షాలు అటు కలెక్టర్ని అలాగే ఎన్నికల అధికారులు ఎస్పీని కూడా కలిసి ఈ జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలని, ఒకవేళ భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగితే ఇండియా కూటమిలో ఉన్న అన్ని పక్షాలు కూడా బెంగళూరు నియోజకవర్గం మీదకి రావడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తాం.